విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో జనసేన బీజేపీ ఉమ్మడి కార్పొరేటర్ అభ్యర్థి ప్రచారంలో దూసుకుపోతున్నారు. గడప గడపకి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్, బీజేపీ సిటీ ఇన్ఛార్జ్ రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వాటికి సంబంధించి భారతీయ జనతా పార్టీ అలాగే జనసేన కలిసి ప్రయాణం చేయడం చూసిన విషయం 62వ వార్డుకి సంబంధించి మురకలపల్లి ప్రకాష్ ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ తరఫున అలాగే జనసేనకి ఉమ్మడి అభ్యర్థిగా అయితే ఇక్కడ అభిమానులు వాళ్ళ తాలూక సపోర్ట్ చూస్తుంటే చాలా అద్భుతంగా ఉంది. ఖచ్చితంగా ఇక్కడ విజయాన్ని సాధిస్తామని చెప్పి ఒక ఆశాభావంతో మేము ముందుకు వెళ్తున్నాం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన సిటీ ప్రెసిడెంట్ రవీందర్ రెడ్డి గారికి, అదేవిధంగా యూనియన్ గవర్నమెంట్ యూనియన్ ప్రెసిడెంట్ గజపతిరావు గారికి, సెక్రటరీ చెన్నపద్ మహేష్ గారికి, అదేవిధంగా బీజేపీ సీనియర్ లీడర్ అయిన పద్దార అప్పలరాజు గారికి, అదేవిధంగా ఇక్కడ ఇచ్చేసిన జన సైనికులకి మరియు బీజేపీ లీడర్కి నా యొక్క ధన్యవాదాలు. మా ఎమ్మెల్సీ మాధవ్ గారికి కూడా నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. 62వ వారికి గత సంవత్సరం నుండి ఈ రోజు వరకు ఇంకో చాలా కార్యక్రమం చేశాం. విపత్తు కాలం నుండి ఈ రోజు వరకు స్టిల్ ఏదో కార్యక్రమాలు చేస్తాం. సో గడప గడపకి తిరగడం వల్ల దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము హామీ పత్రం కూడా రిలీజ్ చేసామండి 17 పాయింట్లు.